హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మేము ఒక దట్టమైన అడవి మధ్యలోని దారిలో వెళ్తున్నాం. అందులో అది చలికాలం, మంచు చాలా ఎక్కువగా కురుస్తోంది. ఆ మంచులో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మేము నైట్ టైం ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళాం. 6th మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా శాన్వీకు తెలియకుండా తన తమ్ముడి కొత్త ఇంటికి సర్ప్రైజ్గా తీసుకెళ్తున్నాం. కానీ ఆ రూట్ మాకు కొత్త. ఇంతకుముందు మేమెప్పుడు అటువైపుగా వెళ్ళలేదు. ఈ ప్లాన్ ముందు రోజు నైట్ అనుకున్నా. ఇదంతా ఒక సర్టైన్ ప్లాన్. మా లైఫ్లో ఫస్ట్ టైం నైట్ టైం ఇలా లాంగ్ ట్రిప్కి వెళ్ళడం. శాన్వి నా భార్య, నా పేరు సౌరభ్. మేము వెళ్తుంది శాన్వి తమ్ముడి కొత్త ఇంటికి. అలా వెళ్తుండగా రోడ్ పక్కన కొద్ది దూరంలో ఒక వ్యక్తి ఉన్నాడు. శాన్వి ఆ వ్యక్తిని చూసి కారు ఆపమనింది. తెలియని వ్యక్తి కోసం కారు ఆపడం, అది కూడా ఒక చల్లని మంచు కురుస్తున్న రాత్రి, నాకెందుకో కారు ఆపడం అంత మంచిది కాదేమో అనిపించింది. కానీ శాన్వి కారు ఆపమనింది. అందులోనూ ఆయన ఒక ముసలాయన, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అతని చేతిలో ఉన్న కట్టె కూడా షివర్ అవుతోంది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు. ఇక నేను ముందుకు వెళ్ళి ఆ ముసలాయన ముందు కారు ఆపాను. ఏంటి పెద్ద ఆయన, ఈ టైంలో ఇంత చలికి ఇక్కడేం చేస్తున్నావు, ఏమైనా హెల్ప్ కావాలా అని కూడా అడిగాను. అతని కళ్ళు చాలా నల్లగా, బ్లాక్ స్కిన్ టోన్తో చూడ్డానికి ఆయన చాలా భయంకరంగా ఉన్నాడు. ఆ ముసలాయన, నేను ఈ అడవిలో తప్పిపోయాను, నేను తిరిగి మా ఇంటికి వెళ్ళాలి, అది మీరు వెళ్ళే దారిలోనే ఉంది అన్నాడు. నాకెందుకో ఆయన చాలా విచిత్రంగా ఉన్నాడు అనిపించింది. అందులోనూ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, అసలు ఎలా తప్పిపోయారు అని కూడా అడిగాను. కానీ ఆయన దానికి సమాధానంగా ఏమీ చెప్పలేదు. అలా మౌనంగా ఉండిపోయాడు. నన్ను త్వరగా మా ఇంటి దగ్గర దింపండి అని అన్నాడు. అతని ప్రవర్తన విధానం చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ఆ ముసలాయన కారులోకి ఎక్కాడు. నేను కారు డ్రైవ్ చేస్తున్నా. శాన్వి ఆ ముసలాయన్ని చాలా ప్రశ్నలు అడిగింది. కానీ వాటికి ఏమాత్రం సమాధానం చెప్పలేదు. మరియు అతనికి ఏమీ తెలియనట్టుగా అమాయకంగా నటిస్తున్నాడు. కొద్దిసేపటికి కారులో ఏవో విచిత్రమైన సౌండ్స్. అలా కొంత దూరం వెళ్ళాక ఆ ముసలాయన కారు ఆపమన్నాడు. ఏంటి ఇక్కడ ఆపమన్నాడు అని కాస్త ముందుకి లైట్ వేశా. అక్కడ చూస్తే ఒక ఇల్లు, అది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అక్కడ వాతావరణం కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ తర్వాత ఆ ముసలాయన ఏమన్నాడంటే, అతను ఆ ఇంట్లో ఒక్కడే ఉంటాడని, ఒక్క సర్వెంట్ కూడా అతన్ని చూసుకోవడానికి ఉండరని చెప్పాడు. తర్వాత మేమిద్దరం అతని ఫ్యామిలీ గురించి అడిగాం. దానికి సమాధానంగా ఆయన, తన ఫ్యామిలీ మొత్తం ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పాడు. అతను మనల్ని ఫూల్ చేయడానికి అలా చెప్తున్నారు అని అనిపించింది. ఇక ఆ ముసలాయన కారులో నుండి దిగి, మీరిద్దరూ ఇవాళ నైట్ నాతో పాటే ఈ ఇంట్లో ఉంటారా అని అడిగాడు. దానికి మేము, లేదండి, మా తమ్ముడు కొత్తగా కట్టించిన ఇంటికి వెళ్తున్నాం, మాకు కూడా ఈ దారి కొత్త, తెల్లవారేలోపు వెళ్ళిపోవాలి అన్నా. కానీ ఆ ముసలాయన మమ్మల్ని కన్విన్స్ చేశాడు. మాకు కూడా చిన్న టీ బ్రేక్లా దొరికింది అనుకొని ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి తన ఇంట్లో టీ తాగాం. టీ తాగడం పూర్తవగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి బయటకు వచ్చేసాం. అలా కార్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ కార్ పరిస్థితి చూసి షాక్కి గురయ్యాం. ఎందుకంటే కార్ 4 టైర్లు పంచర్ అయ్యాయి. ఎలా పంచర్ అయ్యాయో తెలియట్లేదు. దారి కూడా చాలా స్మూత్గా ఉంది. వెనక్కి తిరిగి ఆ ముసలాయన ఇంటి వైపు చూసాం. అక్కడ ఆ ఇంటి చుట్టూ కుప్పలు కుప్పలుగా ములికిలు పడి ఉన్నాయి. అది చూసి ఏదో ఒక ట్రాప్లా అనిపించింది. కానీ ఆ ముసలాయన అక్కడ ఒక్కడే ఉండడం వల్ల జంతువుల నుండి దూరంగా ఉండడానికి అలా పెట్టాడేమో అనుకున్నాం. అక్కడి నుండి ఇక ముందుకు వెళ్ళడం అనేది అసాధ్యం. ఆ సమయంలో దగ్గట్లో ఏ మెకానిక్ షాపులు కూడా లేవు. తెల్లవారాక బయలుదేరుదాం అనుకున్నాం.
శాన్వి నేను చాలా అలసిపోయాం. వేరే ఆప్షన్ లేక నైట్ స్టే చేయడానికి మళ్ళీ ఆ ముసలాయన ఇంట్లోకి వెళ్లాల్సి వచ్చింది. డోర్ తిరిగి ఓపెన్ చేయగానే ఆ ముసలాయనకు మేము మళ్ళీ తిరిగి వస్తామని తెలిసినట్టుగా మా ఇద్దరికి పడుకోవడానికి ఒక సపరేట్ బెడ్రూమ్ అరేంజ్ చేశాడు. అది చూసి శాన్వి నాకెందుకో కొంచెం తేడాగా ఉంది, తిరిగి వెళ్ళిపోదాం అన్నా. కానీ శాన్వి నా మాటలు అంతగా పట్టించుకోలేదు. ఇక చేసేదేమీ లేక వెళ్ళి ఆ బెడ్రూమ్లో పడుకున్నాం. అది చూడడానికి చాలా భయంకరంగా, చాలా బూజు పట్టి పాతదిగా ఉంది. ఇద్దరం బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నాం. కొంతసేపు తర్వాత ఏదో విచిత్రమైన సౌండ్ మా బెడ్రూమ్ బయట నుంచి వస్తుంది. నేను వెంటనే పక్కనున్న శాన్వి వైపు చూశా, కానీ శాన్వి బెడ్ మీద లేదు. నేను లేచి వెంటనే ఆ బెడ్రూమ్లోని వాష్రూమ్లోకి వెళ్ళాను, అక్కడ కూడా లేదు. అంతా నార్మల్గానే ఉంది, కానీ ఆ సౌండ్ మాత్రం అలాగే వస్తుంది. ఒకవైపు శాన్వి రూమ్లో లేకపోవడం నాకు చాలా భయం వేసింది. నేను రూమ్లో నుంచి మెల్లగా ఆ సౌండ్ వస్తున్న వైపుగా వెళ్ళాను. అప్పుడు ఆ సౌండ్ చాలా స్పష్టంగా క్లియర్గా వినిపించింది. ఆ భయంకరమైన సౌండ్ ఆ బిల్డింగ్ బేస్మెంట్ నుంచి వస్తుంది. నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నేను మెట్లు దిగుతున్నాను, భయం భయంగా ముందుకు వెళ్తున్నాను. ఆ బేస్మెంట్లో చూసిన దృశ్యం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అది నా భార్య శాన్వి డెడ్ బాడీ. తన బాడీ మొత్తం ఎల్లో రంగులోకి మారిపోయింది, ఫ్లోర్ మొత్తం రక్తంతో నిండిపోయింది. ఎవరో ఒక యువకురాలు శాన్వి మెడ దగ్గర రక్తాన్ని తాగటం చూశాను. ఆమె శాన్వి కన్నా వయసులో చాలా చిన్నదిగా ఉంది. ఆమె ఒక ఈవిల్లా చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అది చూసి నేను గట్టిగా అరిచాను. ఆ దయ్యం ఆ అరుపుకి నా వైపుగా చూసింది. నాకు ప్రాణం పోయినంత పనైంది. నాకు అప్పుడు అర్థమైంది ఆ ముసలాయన వేషంలో వచ్చింది ఈ దయ్యమే అని. ఆమె అర్ధరాత్రి రోడ్డు పైన వెళ్ళే వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళను ట్రాప్ చేసి ఇంటికి పిలిచి చాలా దారుణంగా చంపేస్తుంది. ఆమె ఒక రక్త పిశాచి, అందుకే తను ఒంటరిగా ఉండి ఇలా రోడ్డున పోయే వాళ్ళను ట్రాప్ చేసి మరి ఇంటికి పిలిచి మరీ చంపుతుంది. తన పదునైన గోళ్ళతో నా వీపు పైన దాడి చేసింది, కానీ నేను దాని నుంచి తప్పించుకొని ఎలాగోలా మెయిన్ రోడ్ మీదకు వచ్చాను. సడన్గా ఏదో వెహికల్ నన్ను ఢీకొట్టింది, అంతే. తర్వాత హాస్పిటల్లో కళ్ళు తెరిచాను. అక్కడున్న వాళ్ళని అడిగాను, వాళ్ళు నాకు ఒక కార్ యాక్సిడెంట్ అయ్యిందని చెప్పారు. వాళ్ళే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పారు. నేను లాస్ట్ 17 డేస్ నుంచి అన్కాన్షియస్లో ఉన్నానని చెప్పారు. కానీ ఆ ముసలాయనకు సాయం చేసి నా ప్రాణాలకు ప్రాణమైన నా శాన్వీని కోల్పోయాను. ఆ బాధ నన్ను చచ్చే వరకు వెంటాడుతుంది. ఈరోజు కూడా నేను ఆ రోజు ఆ ముసలాయనకి ఎందుకు లిఫ్ట్ ఇచ్చాను అని చాలా బాధపడుతూ ఉంటా. కానీ ఎంత బాధపడినా నా శాన్వి మళ్ళీ తిరిగి రాదు, ఇదే నిజం. సో ఇవాళ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.